గ్రేటర్ విశాఖపై గురిపెట్టింది టీడీపీ కూటమి. మేయర్ పీఠాన్ని కదిలించేందుకు అస్త్రాలన్నీ సిద్ధం చేసింది. 12 మంది కార్పొరేటర్లు వైసీపీని విడిచిపెట్టారు, ఇంకొందరేమో లైన్లో ఉన్నారు. మేయర్ పీఠాన్ని కదిలించాలంటే ఆ రూల్ ఒక్కటే అడ్డంగా ఉంది. చట్ట సవరణ ఉంటుందన్న సంకేతాలు వచ్చాకే అధికారపక్షం చేరికలకు తెరదీసిందా? ఫస్ట్ స్థాయి సంఘం, నెక్స్ట్ మేయర్ పీఠం. వైజాగ్లో టీడీపీ కూటమి టార్గెట్ అదేనా? స్టాండింగ్ కమిటీలపై గురి, మేయర్ పీఠం నెక్స్ట్ టార్గెట్. విశాఖలో కూటమి దూకుడు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు అందరి చూపు ఆ నగరం వైపే. ఎందుకంటే ఏపీలో ప్రధాన నగరాల్లో ఫస్ట్ ప్లేస్తో ప్రత్యేకత సంతరించుకుంది విశాఖ. 98 వార్డులుగా విస్తరించున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో బాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది టీడీపీ కూటమి. వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి అన్న టార్గెట్తో ముందుకు వెళ్తోంది అధికారపక్షం. 2021 జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ నుంచి 59 మంది కార్పొరేటర్లు గెలిచారు. టీడీపీ నుంచి 29 మంది, జనసేన నుంచి 3 విజయం సాధించారు. బీజేపీ, సిపిఐ, సిపిఎం తలా 1 సీటు దక్కించుకున్నాయి. మరో 4 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు గెలిచారు. రాష్ట్రంలో అధికారం మారడంతో గ్రేటర్ విశాఖపట్నంలో కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమి నేతలకు టచ్లోకి వెళ్లారు. 7 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మరో 5 వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని కూటమి గూటికి చేరబోతున్నారు. వైసీపీ నుంచి గెలిచిన 59 మంది కార్పొరేటర్లలో వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవి వచ్చాక పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందే 3 టీడీపీ కార్పొరేటర్లతో పాటు మరో ఇండిపెండెంట్ చేరికతో వైసీపీ బలం 62 పెరిగింది. టీడీపీకున్న 26 మంది కార్పొరేటర్లకు జనసేనకు చెందిన 3 బీజేపీ కార్పొరేటర్ తోడవడంతో కార్పొరేషన్లో కూటమి బలం 33 చేరింది. ఇప్పుడు 12 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేన వైపు మొగ్గడంతో కూటమి బలం 45 పెరిగితే వైసీపీ బలం 50 పడిపోయింది. ఎన్నికలకు ముందు వైసీపీ సస్పెండ్ చేసిన 2 కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. అదే జరిగితే వైసీపీ బలం 48 పడిపోయి కూటమి బలం 47 పెరుగుతుంది. కూటమిలోకి మరో 8 నుంచి 10 మంది చేరుతారన్న సంకేతాలతో కార్పొరేషన్పై అధికారపక్షం పట్టు బిగిస్తోంది. మరో 5 కార్పొరేటర్లు చేరితే కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చేజిక్కించుకోవచ్చన్నది కూటమి నేతల వ్యూహం. తొలుత జీవీఎంసీలో స్టాండింగ్ కమిటీలో పాగా వేసి తర్వాత మేయర్ పీఠం కైవసం చేసుకునేలా పావులు కదుపుతున్నారు కూటమి నేతలు. జీవీఎంసీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 3 స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లే గెలిచారు. స్టాండింగ్ కమిటీలో 10 స్థానాలు ఉండగా ఒక్కోదానికి కనీసం 49 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీ టీడీపీ కూటమి బలం దాదాపు సమానంగా ఉండడంతో లెఫ్ట్ పార్టీ కార్పొరేటర్లిద్దరూ కీలకం కాబోతున్నారు. వీరిద్దరూ ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీ స్టాండింగ్ కమిటీలో విజయం సాధించే అవకాశముంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలవాలన్న వ్యూహంతో ఉంది టీడీపీ కూటమి. మరో 5 నుంచి 10 మంది కార్పొరేటర్లను చేర్చుకునేలా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో ఉన్న 47 మంది కార్పొరేటర్లలో మరెవరూ జారిపోకుండా బుజ్జగింపులకు దిగింది వైసీపీ నాయకత్వం. కార్పొరేటర్ల చేరికతో టీడీపీ జనసేన కార్పొరేటర్లలో ఉన్న అసంతృప్తిని తనకనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉంది వైసీపీ. స్టాండింగ్ కమిటీలపై పట్టు జారిపోకుండా చూసుకునే ప్రయత్నాల్లో వైసీపీ ఉంటే కార్పొరేషన్లో ఎలాగైనా పాగా వేస్తామన్న ధీమాతో ఉన్నారు కూటమి నేతలు. జీఎంసీలో ఏముంది మీకు తెలిసిందే కదా, ప్రజలకు అనుగుణంగా పరిపాలన జరగాలి కాబట్టి దానికి అనుగుణంగా మా అడుగులు కూడా ఉంటాయి. ఆ 2 ఉంటాయి అని డౌట్ ఏం లేదు, 2 క్లియర్ చేస్తాం, డౌట్ ఏం లేదు. స్టాండింగ్ కమిటీపై గురి పెడుతూనే మేయర్ పీఠంపై కన్నేశారు కూటమి నేతలు. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎన్నికైన 4 దాకా మేయర్ని పదవి నుంచి దించే అవకాశం లేదు. అందుకే వైసీపీ నుంచి కార్పొరేటర్లు చేరినా ఇప్పటికిప్పుడు మేయర్ పీఠానికి ముప్పేమీ లేదన్న వాదన కూడా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం త్వరలోనే అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తుందన్న సంకేతాలతోనే వైసీపీ కార్పొరేటర్ల చేరికకు తలుపులు తెరిచారని తెలుస్తోంది. 4 నిబంధనను 2.5 పరిమితం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మేయర్ మార్గదర్శిగా మీరు చేస్తున్నారు, దాన్ని ఆర్డినెన్స్ ఏదో తీసుకురావాలి. ఆర్డినెన్స్ అంటే మొత్తానికి గవర్నమెంట్ ఏదో డెసిషన్ తీసుకోవాలంటున్నారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఎవరైనా ఉంటే వారికి ఆహ్వానించడం జరుగుతుంది. నేతల అంచనాలు నిజమై నిబంధన మారితే మాత్రం మేయర్ పీఠం కదిలేలా ఉంది. కీలకమైన విశాఖలో త్వరలోనే మేయర్ హరి వెంకటకుమారిని పదవి నుంచి దించేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఆమెను తప్పిస్తే మేయర్ పీఠంపై కూర్చునేందుకు కూటమి నేతల్లో కొందరు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొందరప్పుడే ఖర్చీఫులు వేసే పనిలో పడ్డారు.